బ్రేకింగ్ జిల్లా జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించింది పార్టీ మెజారిటీ అధ్యక్షులుగా అవకాశం దక్కింది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలకు ఛాన్స్ దక్కింది తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతోంది ఎస్ జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించింది టిఆర్ఎస్ పార్టీ ఇటీవల క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్ కొంతకాలంగా జిల్లా అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరుగుతోంది మొత్తానికి ఇవాళ జాబితా ప్రకటించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా అధ్యక్షులను నియమించడం ఇదే తొలిసారి మెజార్టీ స్థానాల్లో ఎమ్మెల్యేలకే జిల్లా ప్రెసిడెంట్ అవకాశం కల్పించారు మొత్తం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలకు ఛాన్స్ ఇచ్చారు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించారు మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు శ్రీధర్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు నియమించడం వెనుక ఉన్న కారణం ఏంటి అండ్ వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండబోతోంది రైట్ టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చాలా ఇది ఒక పెద్ద కీలక నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా జిల్లాలన్నీ కూడా ఇన్ఛార్జీల చేతిలో ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుల నియామకం జరగట్లేదని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఒక చర్చ నడుస్తుంది కానీ తాజాగా కూడా జిల్లాలను అధ్యక్షులను మళ్ళీ ఇన్ఛార్జీలకు ఇస్తారు జిల్లా అధ్యక్షులను నియమించే అవకాశం లేదు అని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈరోజు రిపబ్లిక్ డే రోజు గులాబీ బాస్ కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు అందులో మెజార్టీగా ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించడం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఇప్పటికే ఒక ఎలక్షన్ మూడ్ అనేది రాష్ట్రంలో నెలకొంది ముందస్తు ఎలక్షన్స్ టిఆర్ఎస్ పార్టీ వెళ్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది కేంద్రంలో జమ్లీ ఎలక్షన్స్ పై కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ తరుణంలో పార్టీని పటిష్టం చేయడానికి ఇప్పటికే నామినేటెడ్ పోస్టులతో పాటుగా మిగతా అన్ని విభాగాలకు సంబంధించిన ఒక్కొక్క పోస్ట్ ని భర్తీ చేసుకుంటూ వస్తుంది పార్టీని పటిష్టం చేయడానికి మెంబర్షిప్ డ్రైవ్ కూడా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు కానీ జిల్లా అధ్యక్షులు అనేది చాలా కీలకం చాలా అత్యున్నత పదవి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఒక అధికార పార్టీ ఒక జిల్లాకు అధ్యక్షుని అని చెప్పుకోవడానికి కూడా జిల్లాని అంతా కంట్రోల్ చేయడానికి మానిటర్ చేయడానికి కూడా అనేది చాలా కీలకం అయితే అది వేరే పదవుల్లో లేని వారికి ఆ జిల్లాలో యాక్టివ్ రోల్ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ పదవి దక్కుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎప్పుడైతే జిల్లా అధ్యక్షుల నియామకం ప్రక్రియ జరుగుతుందో అప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కేటాయించినప్పుడు కోరినప్పటి కూడా ఎమ్మెల్యేలకు జోడు పదవులు కాకుండా పదవుల్లో లేని వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఎమ్మెల్యేలకే మళ్ళీ జిల్లా అధ్యక్షులకి మెజార్టీ అవకాశం ఇవ్వడము రైట్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు ఎంపీలకు ఇద్దరు ఎమ్మెల్యేలకి కారణం ఇవ్వడం పట్ల మనకున్న ఆ సమాచారం ప్రకారం అయితే ఎలక్షన్స్ కెళ్లేక ముందు జిల్లానంతా కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి అధికారులతో యాక్సెస్ ఎమ్మెల్యేలు యాక్సెస్ ఉంటారు అదేవిధంగా కింది స్థాయి నాయకత్వంతో కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాలు గారుగా పూర్తిస్థాయి స్థాయికి పట్టు పట్టుతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఇవ్వడం వల్ల కూడా ఎందుకంటే ఉమ్మడి పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలని చేశారు కాబట్టి ఆ యొక్క పరిధి కూడా చాలా తగ్గింది కాబట్టి ఎమ్మెల్యేకే ఆ జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తే ఎవరికి కూడా అంటే ఒకరికి పదవిచ్చి ఒకరికి పదవి ఇవ్వకపోవడం వల్ల కూడా వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఎమ్మెల్యేకే పదవిస్తే ఎమ్మెల్యే పూర్తి కంట్రోల్లో పార్టీ అంతా ఉంటుందని చెప్పేసి పార్టీ అధిష్టానం భావించింది కాబట్టి దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలకే జిల్లా అధ్యక్షుల పదవి కేటాయించినట్టు మనకు తెలుస్తుంది రైట్ శ్రీధర్ ప్రసాద్